Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పెద్దిరెడ్డిని చంద్రబాబు ఏదో చేద్దామనుకుంటే అక్కడ టీడీపీ పరిస్థితి ఇలాగైంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బరిలో నిలుస్తున్నారు. గత 30 ఏళ్లుగా ఆయన ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చంద్రబాబుకు కుప్పంలో ప్రతిసారి సవాల్ ఎదురవుతోంది. అప్పటి నుంచి కుప్పం రాజకీయ సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికగా మారుతోంది. దశాబ్దాల కాలం నుంచి టీడీపీకి కంచుకొట్టగానే కుప్పం ప్రాచుర్యం పొందుతూ వస్తోంది. ఇదివరకు ఎన్నడూ పార్టీ అధికారులు ఉన్నా లేకున్నా కుప్పంలో చంద్రబాబుదే హవా కొనసాగుతూ వచ్చేది. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారుతున్నట్లు సంకేతాలు చంద్రబాబును తాకాయి. భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందే చంద్రబాబు గతంలో కంటే చాలా తక్కువ మెజారిటీతో ఓడి గెలిచాడన్న వాదన బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో చంద్రబాబుకు షాక్ తప్పలేదు. ఇందుకు ప్రధాన కారణం చంద్రబాబు చిరకాల ప్రత్యర్థి, కాలేజీ రోజుల నుంచి బద్ధ శత్రువైన ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేది జగమెరిగిన సత్యం. మంత్రి పెద్దిరెడ్డి టీడీపీ కంచుకోటపై దృష్టి పెడితే చంద్రబాబు చిరకాల ప్రత్యర్థి నియోజకవర్గమైన పుంగనూరును టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వైసీపీ నాయకుల తప్పులను ఎత్తి చూపుతూ 2024లో టీడీపీ అధికారం కైవసం చేసుకునే దిశగా చంద్రబాబు వ్యూహ రచనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో అధికారం కైవసం చేసుకునే ప్రయత్నాలు చేస్తూనే పెద్దిరెడ్డిని ఓడించాలన్న సవాల్ను సైతం నెగ్గేలా చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. గత ఏడాది చంద్రబాబు కుప్పం పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి చంద్రబాబు మధ్య సవాళ్ల పర్వం కొనసాగిన నేపథ్యంలో పొంగనూరులో బలమైన నాయకుడిని నిలబెట్టే ప్రయత్నం చేపట్టిన చంద్రబాబు చల్లా రామచంద్రారెడ్డిని పొంగనూరు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ఈ విషయంలో పార్టీ నాయకుల తీరు మాత్రం మరోలా ఉందనే చెప్పుకోవాలి. జిల్లాలో సైకిల్ను గాడిలో పెట్టాలన్న చంద్రబాబు ప్రయత్నాలకు కొందరు నాయకులు గండి కొట్టేలా వ్యవహరిస్తున్నారు. ఓవైపు చల్లాబాబు ధర్నాలు, నిరసనలంటూ పొంగనూరును చుట్టేస్తూ ఉంటే జిల్లా టీడీపీ నేతలు మాత్రం అటు పొంగనూరుతో ఇటు చల్లాబాబుతో టచ్ మీ నాట్ అనే చందంగా వ్యవహరిస్తున్నారట. ఇక పొంగనూరు టీడీపీ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి, ఇతర పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఎందుకు అనుకున్నారేమో సైడ్ అయ్యారట. ఇక టీడీపీ హయాంలో వైసీపీ నుంచి జంపాయి టీడీపీ మంత్రిగా సాగిన అమర్నాథ్ రెడ్డి కూడా పొంగనూరు వైపు చూడడమే మానేశారట. మొన్నటి వరకు పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న అనీషా రెడ్డి అమర్నాథ్ రెడ్డికి స్వయాన తమ్ముడి సతీమణి, తన మరదలని పార్టీ పదవి నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. అమర్నాథ్ రెడ్డి, చల్లాబాబు కలిసి పొంగనూరులో పర్యటిస్తే అక్కడ పార్టీ బలపడుతుందని కార్యకర్తల ఆశ. కానీ చంద్రబాబు ఆశలకు స్థానిక లీడర్లు నీళ్లు చల్లేలా వ్యవహరించడం పార్టీ పెద్దలకు మింగుడు పడడం లేదు. ఇలానే సాగితే వచ్చే ఎన్నికలలో కూడా ఫలితం శూన్యంగానే ఉంటుందని కార్యకర్తల వాదన. ఇదే అంశాన్ని పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కార్యకర్తలు. సమస్యలను నాంచుడు ధోరణిలో ఉంచే చంద్రబాబు ఈ విషయంలో పరిష్కరిస్తారో లేక నాంచుతారో వేచి చూడాల్సిందే.